अंदर की नमस्कार. थैंक यू एवरीबॉडी. थैंक यू. स्क्रीन प्ले होता. ओह थैंक यू. అంటే ఈ పర్టికులర్ ఈవెంట్ నాకు చాలా కావాలని కోరుకున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ ఎండ్ అయినప్పుడు, ఇది కొంచెం లాంగ్ స్పీచ్, మీరు అంతా మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ ఇయర్ కోవిడ్ ఎండ్ అవుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ అనుకున్నా, బా ఇయర్ చాలా డల్గా ఉంది, జస్ట్ షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అప్పుడే షూటింగ్ చేసాం, లాక్డౌన్, ఇన్ని కేయాస్లో, ఇట్ ఇస్ అ వెరీ డల్ ఇయర్ ఎస్టర్డే, లాస్ట్ ఇయర్ కోవిడ్ ఉండటం వల్ల. నేను అనుకున్నా, బా నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండకూడదబ్బా, నెక్స్ట్ ఇయర్ ఎండ్ మాత్రం చాలా బాగుండాలని. ఇంత మంచి ఎండింగ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్లాగా ఎండ్ అవ్వకూడదు అనుకున్నాను, ఈ ఇయర్ ఇంత జాయ్తో ఎండ్ అవుతున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. దానికోసం నేను పర్టికులర్గా ఈ థ్యాంక్ యూ మీట్ చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నా, మీరు చూసేది పోస్టర్లో ఒక మనిషి ఉంటుంది, కానీ ఆ మనిషి వెనకాల పనిచేసేది దాదాపు 350 మనుషులు ఉంటారు. ఆ 350 మనుషులకి మాకు దొరికేది ఒక్క ఛాన్సు, ఒక ఆడియో ఫంక్షన్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ కూర్చుంటే టీవీలో బోర్ కొడుతుంటుంది చూసే ఆడియన్స్కి, నాకు తెలుసుది. కానీ మేము చెప్పాలి, మాకు తెలుసది, మీకు అది పెద్ద రిలేటబుల్ కంటెంట్ కావచ్చు, మీకు అది రిలేటబుల్ కంటెంట్ కాకపోవచ్చు, కానీ మాకు అది జీవితం. సో నేను అనుకున్నా, చాలామందిని మిస్ చేసాం కదా, ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పుకునే ఈవెంట్ రాదు. ఎస్పెషలీ సినిమా కొంచెం బాగాలేదన్నప్పుడు, ఎస్పెషలీ సక్సెస్ ఇవాళ ఉంది కాబట్టి ఆనందంగా ఉంది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి, ఫ్లాప్ తర్వాత మీడియా ముందు కనిపించి అందరికీ థ్యాంక్ యూ నేను చెప్తాం, ఎనర్జీ ఉంటుందా లేదా అని అనుకునేవాడిని నేను. కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యా, ఇక పైనుంచి సినిమా సక్సెస్ ఉన్నా లేకపోయినా సినిమా పబ్లిసిటీ అయిపోయే లాస్ట్ ఫంక్షన్ నాది ఎప్పుడు థ్యాంక్ యూ ఫంక్షన్ ఉంటుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద హిట్ ఆర్ ఫ్లాప్. ఎందుకంటే కష్టం, దేవి ఇందాక చెప్పినప్పుడు, ఒక హిట్ సినిమాకైనా ఒక ఫ్లాప్ సినిమాకైనా కష్టం ఒకటే. సో ఐ వాంట్ ఫర్ ఎవ్రీ మూవీ ఆఫ్ మైన్ ఐ వాంట్ ఎండ్ ఇట్ విత్ అ థ్యాంక్ యూ ఈవెంట్. అందుకు ఈవెంట్ పేరు థ్యాంక్ యూ ఈవెంట్ అని పెట్టాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ దట్స్ వై నేను ఏ ఫంక్షన్ అయినా అందరికీ నమస్కారం అంటాను, కానీ ఈ ఫంక్షన్ మాత్రం థ్యాంక్ యూతో స్టార్ట్ చేశాను. సార్ దెర్ ఇస్ ఎ లిస్ట్ ఆఫ్ థ్యాంక్ యూస్, ఒట్టి థ్యాంక్ యూలు చెప్తాను. ఓన్లీ కేవలం కొంతమంది ఫోటోలు ఎక్కించగలిగాం, బట్ నేను ఒకరు చెప్తున్నానంటే ఆ వెనకాల ఉన్న వ్యక్తులు, వెనకాల అందరు, ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సార్ మైత్రి మూవీస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ మూవీ విత్ మీ. మైత్రి నవీన్ గారు, రవి గారు, చెరీ గారు, ఇంకో నేను ఒక్కొక్కరు ఎల్ఈడి కూడా తీసుకొచ్చా, ఒక్కొక్కరు పాయింట్అవుట్ చేసి మాట్లాడదామని. ఒక టెక్ టాక్ ఫార్మాట్ లేదు, అట్లీస్ట్ చేయాలి, ఒక ఇంటరాక్టివ్ ఫార్మాట్లో ఉండాలని. నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీరు పెట్టిన నమ్మకం మేము నిలబెట్టుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అన్బిలీవబుల్ ఫెయిత్ ఇన్ అస్. అండ్ సుకుమార్ గారు చాలా మంచి మాట అన్నారు మీ గురించి, సార్ ఇది కేవలం తెలివితేటలతో ఇంత దూరం రాలేదు, మీ మంచి మనసుతో కూడా చాలా ఇంత దూరం వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అన్బిలీవబుల్ పాజిటివిటీ. రవి గారు థ్యాంక్ యూ సో మచ్, నేను మీ అంత పాజిటివ్ పర్సన్ చూడలేదు సార్, నేను మీ పాజిటివిటీ చూసి నేను అనుకున్నా మిమ్మల్ని తీసుకెళ్ళి గీతాశ్రమ పెట్టలేదు. అండ్ చెరి గారు గురించి చెప్పాలి, ఈ సినిమా షూటింగ్ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయితే మేము రాకముందు ఫస్ట్ వ్యక్తి లొకేషన్ లేని ప్రాబ్లం ఉందా అని ఎవ్రీ డే, ఒక సంవత్సరం పాటు ఎవ్రీ డే అనేది ఒక లైఫ్ సాక్రిఫైస్. ఎవ్రీ డే మార్నింగ్ నుంచి ద ఫస్ట్ పర్సన్ టు కమ్ అండ్ ద లాస్ట్ పర్సన్ టు లీవ్, ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి అవ్వలేదు కదా చూసుకుంటూ, ఈ మొత్తం ట్రావెల్ చేసిన చెరి గారికి థ్యాంక్ యూ సో మచ్. చెరి గారు ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. థ్యాంక్ యూ మా ముత్తం శెట్టి బ్రదర్స్, ఇట్స్ అన్ ప్రివిలేజ్ ఫర్ మీ టు డూ అ ఫిల్మ్ ఫర్ యూ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు నాకు ఎప్పుడు ఏముంటుందంటే, మన ఒక్కలే కాదు మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఎస్పెషలీ నేను బాగున్న టైంలో నేను ఎంతమందికి, యూనో, నాకు ప్రేమ చూపించిన వాళ్ళకి నేను ఎంతమంది సాయం చేయగలితే చేయాలి, ఎంతమందిని సపోర్ట్ చేయగలితే చేయగలగాలి అనుకుని నాకు కోరిక ఉండేది. ఇవాళ ముత్తం శెట్టి మీడియా అని ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ చేసి మా మదర్వల్ బ్రదర్స్, ముత్తం శెట్టి బ్రదర్స్కి నేను ఇవాళ సినిమా చేయగలటం. అండ్ అందులో మా మెయిన్ ఫస్ట్ మావయ్య రాజుగారు ఆయనకి సినిమా అంటే పిచ్చి, ఆయన ఈ సినిమా చూసింటే బాగుందనే వెళితే ఉండిపోయింది, బట్ స్టిల్ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఐడ్ లైక్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ది బ్రదర్స్. థ్యాంక్ యూ సో మచ్, ఇవాళ మీకు ఇంత పేరు, మీకు ఇంత ఇది వస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ బీన్ గ్రేట్. ఇట్స్ మై ప్రివిలేజ్ టు షో ద వరల్డ్ దట్
ఐ క్యాన్ స్టాండ్ ఫర్ మై పీపుల్. నాకు ఈ నాకు ఈ బలం ఇచ్చినందుకు జనాలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా గొప్పతనం కాదు, ఇది మీరు నాకు ఇచ్చిన అవకాశం. అండ్ టు ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్, నేను ఈ సినిమా ఎలాగైనా పాన్ ఇండియా చేయాలనుకుంటున్నాను. మల్టిపుల్ పాన్ ఇండియా ఏమో నాకు తెలియదు, కానీ నేను నిజంగా నా మనసులో మాత్రం మన భారతదేశంలో చాలామంది ఆడియన్స్ ఉన్నారు, మన తెలుగులతో పాటు వాళ్ళందరినీ కూడా మన ఎలాగైనా ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళు వాళ్ళ గుండెల్లో నేను వెళ్ళాలి. నేను వాళ్ళ మనసులో మంచి సినిమా ఇచ్చి నేను వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకోవాలని ప్రతి లాంగ్వేజ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, హోల్ ఆఫ్ నార్త్ ఇండియా అలా వెళ్ళాలంటే నాకు చాలా సపోర్ట్ కావాలి. నన్ను తమిళనాడులో ఎలాగైనా తీసుకెళ్ళాలని నన్ను ఫస్ట్ నుంచి దేవి అనేవాడు, నువ్వు ఎలాగైనా తమిళలో సినిమా చేయాలి బన్నీ, నీకంటే ఈ కోరిక నాకు ఎక్కువ ఉందని నేను తిరుపతి ప్రసాద్ గారిని కలిసిన అప్పుడే ఆయన ఆ మాట అన్నారు, బాబు ఎలాగైనా మిమ్మల్ని తెలుగులో తీసుకెళ్ళాలని నా కోరిక. ఆయన ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు కుదిరినందుకు నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఫర్ గివింగ్ మీ అమేజింగ్ లాంచ్ ఇన్ తమిళనాడు. అండ్ థ్యాంక్ యూ లైకా పిక్చర్స్ అండ్ E4 ఎంటర్టైన్మెంట్ ఫర్ మలయాళం. సార్, యూ హ్యావ్ గివెన్ మీ ద బెస్ట్ బిగ్గెస్ట్ టిల్ నౌ, ఇట్స్ మోర్ దెన్ 2.5 times దెన్ వాట్ మై ఆల్ మై ఫిల్మ్స్ హ్యావ్ డన్ ఇన్ కేరళ విత్ 50% ఆక్యుపెన్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ అన్ అన్బిలీవబుల్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్, ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. అండ్ కర్ణాటకలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ అమేజింగ్ రిలీజ్. తెలుగు ప్రింట్లే కాదు, కర్ణాటక ప్రింట్లో కూడా ఆడతాను, నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకా మనీష్ గారి గురించి చెప్పాలి. మనీష్ జీ, ఐల్ సే దిస్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ యూ సో యూ కెన్ అండర్స్టాండ్. వీ వేర్ థింకింగ్ దట్ వీ వాంట్ టు రిలీజ్ దిస్ ఫిలిం ఇన్ హిందీ, బట్ వీ వేర్ ఇన్ షోర్ బికాస్ వీ డెంట్ హ్యావ్ ద టైమ్ టు డూ పబ్లిసిటీ. వీ డెంట్ నో హౌ మచ్ ఆఫ్ ఇట్ విల్ కన్వర్ట్. ఐ నో దెర్ ఇస్ అ పల్స్ విచ్ హైవ్ బీన్ సీయింగ్ ద లాస్ట్ 5 years ఇన్ యూట్యూబ్. యూ హ్యావ్ సీయింగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అంటే నేను విత్ ఆల్ హ్యూమిలిటీ, ఒక సినిమా యూట్యూబ్లో ఇండియాలో హయ్యెస్ట్ వాచ్డ్ ఫిలిం ఒక డబ్బింగ్ సినిమా ఎలా అవుద్ది, ఒక హిందీ డబ్బింగ్ సినిమా ఎలా అవుద్ది అంటే హూ ఇస్ వాచింగ్ దీస్ ఫిలిమ్స్, హూ ఆర్ దీస్ పీపుల్ ఆల్ ఓవర్ ఇన్ ద హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఆర్ వాచింగ్ దీస్ ఫిలిమ్స్? ఆర్ దే ఓన్లీ వాచింగ్ ఇన్ సాటిలైట్ అండ్ యూట్యూబ్, ఆర్ ఆర్ దే ఈవెన్ గోయింగ్ టు కమ్ టు ద థియేటర్స్? ఐ సమ్వేర్ హ్యాడ్ అ బిలీవ్ యు నో సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్, దే మైట్ కమ్ టు ద థియేటర్స్, బట్ వీ డోంట్ నో ఫర్ షూర్. యాజ్ టెస్టింగ్ వాటర్స్ టు సీ ఇఫ్ ద ఆడియన్స్ విచ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్ సాటిలైట్ విచ్ ఇస్ హ్యూమంగస్ నంబర్స్ విల్ దే కమ్ టు ద థియేటర్స్. ఐ వాంటెడ్ టు టెస్ట్ వాటర్స్ విత్ పుష్ప అండ్ బిలీవ్ మీ, థ్యాంక్ యూ ఇన్ నార్త్ హోల్ ఆఫ్ నార్త్ ఇండియా, యూ ప్రూవ్డ్ వీ జస్ట్ డోంట్ లవ్ యూ త్రూ యు నో డిజిటల్ మీడియమ్స్ బట్ వీ విల్ కమ్ ఫిజికలీ టు ద థియేటర్స్ టు అడ్మైర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ మైన్ ఫర్ టేకింగ్ మీ టేక్ మీ మోర్ ఇన్ టు అదర్ లాంగ్వేజెస్ విత్ పుష్ప టు వీ ఆర్ ట్రైంగ్ టు కమ్ ఇన్ టు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. అండ్ టుడే ఐ లైక్ టు ఆల్సో గివ్ అవే దట్ ఐఎమ్ ప్లానింగ్ టు రిలీజ్ పుష్ప 2 ఇస్ ద మ్యాక్సిమమ్ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎవర్ డన్ ఇన్ ఇండియన్ సినిమా బిఫోర్. వీ వాంట్ టు రీచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ ఆఫ్ ఆడియన్స్ ఇఫ్ పాసిబుల్. వీ వాంట్ టు రీచ్ యువర్ హార్ట్స్. రష్మిక, ఏం పాప నచ్చినా నీకు? రష్మిక, ఐఎమ్ షూర్ పీపుల్ can tell by now that you are one of my sweethearts. Because you know, very few people, we work with a lot of people, but we like only, you know, we can connect to only very few people. Thank you so much, Rashmika, for being a wonderful person that you are, a genuine soul that you are. Yes, this is for you. And ninna success party lo mana Sandeep Banga garu మన వ్యాన్ లోపల సీన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, సేమ్ అదిరిపోయింది సార్ సీన్, నాకు చాలా నచ్చింది. ఐ సర్ ఐ గివ్ ద ఎంటైర్ క్రెడిట్ టు మై ఆర్టిస్ట్ రష్మిక సార్, ఇఫ్ షీ హ్యాడ్ నాట్ గివింగ్ మీ దట్ సార్ట్ ఆఫ్ అ కంఫర్ట్ నేను చేయలేను. ఐ గివ్ మై క్రెడిట్ టు మై పర్ఫార్మెన్స్ టు మై యాక్ట్రెస్, తన సపోర్ట్ లేదని నేను ఇంత బాగా చేసేలేను. ఎందుకంటే ఒక హీరోకి ఇబ్బంది ఉంటుంది, ఒక అమ్మాయి దగ్గర రావాలన్నా కంఫర్ట్ జోన్ లేని మనం చేయలేం. ఆ కంఫర్ట్ ఎప్పుడు ఒక ఆడపిల్ల మనకి ఇవ్వాలి, మనం ఒక అబ్బాయిగా మనం తీసుకోలేం. ఆ కంఫర్ట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నీ గురించి ఇంకా నేను చాలా చెప్పగలను, బట్ ఇట్స్ ఓన్లీ ఆన్ ద టాప్ ఆఫ్ మై మైండ్, మచ్ మోర్ టు గో. అండ్ సమంత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అ సాంగ్. ఈ సాంగ్ మీరెంత నమ్మారో కానీ మేము మిమ్మల్ని ఎంత నమ్ముతున్నామని, మీరు మమ్మల్ని మా మీద నమ్మకంతో చేసారు సార్, ఆ నమ్మకానికి థ్యాంక్ యూ. బికాజ్ ఐ నో ఇన్ ద సెట్ హౌ మెనీ డౌట్స్ యూ హ్యాడ్, వెదర్ ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ నాట్ రైట్, బట్ ఐ యూ నో ఐ జస్ట్ టోల్డ్ యూ వన్ థింగ్. ఐ సెడ్
trust me and do it. And ఒక్క మాట అనిన తర్వాత యూ డింట్ ఎవెన్ ఆస్క్ వన్ క్వశ్చన్ అండ్ ఐ టుక్ ఇట్ టు మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్. థ్యాంక్ యూ. ఏది అడిగినా ఆవిడ ఆలోచించుకుంటూ చేసినందుకు యూ వన్ మై హార్ట్స్ అండ్ యూ వన్ మై రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ఫర్ బీయింగ్ ద నంబర్ వన్ సాంగ్ ఇన్ ద వరల్డ్. యూట్యూబ్లో నంబర్ వన్ సాంగ్ మామూలు విషయం కాదు ఇది. ఊ అంటావా ఊహ అంటావానికి ఆప్షన్ లేకుండా ఎవడైనా ఊ అనాల్సిందే రేంజ్లో సాంగ్ ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫాజ్ ఫాసిల్ గారు మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ల్యాండ్. థ్యాంక్ యూ మై బ్రదర్. ఐ నో ఐ హ్యావ్ హ్యూమంగరస్ రెస్పెక్ట్ ఫర్ యూ బికాస్ యూ ఆర్ అ హ్యూజ్ హీరో యువర్ సెల్ఫ్. యూ డోంట్ నీడ్ దిస్ ఫిలిం. ఐ నో దాట్ వెరీ వెల్. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ద రెస్పెక్ట్ యూ హ్యావ్ ఫర్ సుకుమార్ అండ్ ద లవ్ యూ హ్యావ్ ఫర్ మీ అండ్ దిస్ ఫిలిం, యూ హ్యావ్ కమ్ అండ్ యూ హ్యావ్ డన్ అన్ అంటాగనిస్ట్ బికాస్ యూ జస్ట్ థింక్ యూ డింట్ థింక్ లైక్ అ హీరో అండ్ యూ థాట్ లైక్ అన్ ఆర్టిస్ట్. ఫర్ ద ఆర్టిస్ట్ ఇన్ యూ ఐ రెస్పెక్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అన్బిలీవబుల్ you know the egoless actor that you are and that you put aside your entire stardom for character and for performance and for art. I bow down to your art. Thank you so much. And you have a way miles to go. You're one, and trust me, you already are, and you will be one of the finest performers in this country ever seen, and I can vouch for that because I've seen you perform in live. I know who you are. The country, the whole country and the whole world will also see it in the years to come. Thank you. Dhananjay, thank you so much. Dhananjay Karnataka lo tanu hero ga chestu ee cinema lo maatho paatu vachi you know entha kadana oka hero chestu ikkada oka fights chesu oka hero degara dabba tinalante entha kadana ibbandiga untadi ee roju tana aa ibbandi okka second kuda choopikunda character ga chesi ఒక సబ్మిషన్తో చేసినందుకు ధనుజా యూ వన్ మై రెస్పెక్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అమెజాన్లో నీ ఫిల్మ్స్ చాలా బాగా చేస్తున్నాను వెంటనే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. నువ్వు పెద్ద హీరో అయ్యి మంచి ఆర్టిస్ట్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ కాంట్రిబ్యూషన్. అండ్ అఫ్ కోర్స్ సునీల్ గారు ఐఎమ్ సో హ్యాపీ. మీ విజయం మీదే కాదు, మీ విజయం నా కింద నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఇలాగా మీరు గ్రేట్ ఆర్టిస్ట్. నేను పరుగప్పటి నుంచి ఆ బిఫోర్ ఫిల్మ్స్ నుంచి మీతో యూనో మన ఆర్య అప్పటి నుంచి పనిచేస్తున్నాను. సారీ, నా ఫస్ట్ గంగోత్రి అప్పటి నుంచి నేను హీరోయిన్ కంటే ఫస్ట్ సునీల్ గారితో సాంగ్ చేశాను. అందులో నేను హీరోయిన్, మీరు హీరో కింద సాంగ్ చేసిన నేను ఈ సాంగ్లో నా హీరో అని చెప్పగల ఏకైక ఆర్టిస్ట్ సార్ మీరు. నేను అప్పటి నుంచి మీ జర్నీ చూస్తున్నా, మీ యాక్ చూస్తున్నా. మీరు ఇవాళ ఐ నో చాలామంది ఎవరో ఒక మాట అన్నారు, సార్ మన తెలుగులో ఆర్టిస్ట్ లేదు కదా. సార్, తెలుగులో ఆర్టిస్టులు ఉన్నారు సార్, మనం రీఇన్వెంట్ చేయట్లేదు అన్నాను నేను. సో అలాగా నిజంగా మీరు ఇవాళ రీఇన్వెంట్ అయ్యి ఒక కొత్త తీరులోకి వెళ్తున్నందుకు నాకు పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఐ నో యూ విల్ గో అ లాంగ్ వే. యూఆర్ అ గ్రేట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ అండ్ యూ వెరీ టాలెంటెడ్. మామూలు టైమింగ్ ఉండదు మీరు. ఐ నో యూ విల్ వే గ్రో గ్రేట్ వే. అండ్ అనసూయ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ నో ఒక యాక్ట్రెస్ నా ఫ్రెండ్ సంగీత గారు ఫోన్ చేసి ఈ సినిమాలో అనసూయ గారు చాలా బాగా చేశారు అంటే ఆవిడ చాలా ఫుటేజ్ తక్కువే ఉంది కదా అని అంటే కాదు బని, ఒక మీద కూర్చుని ఒక షార్ట్ చేయాలంటే ఒక ఆడపిల్లగా నాకు తెలిసి ఎంత కష్టమో, అది చాలా హార్డ్గా ఉంటుంది బట్ చాలా కన్విక్షన్తోనే చేసింది. నేనైతే చేయలేను, ఆ అమ్మాయి అంత బాగా చేసింది, నా రిగార్డ్స్ చెప్పండి అంది. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఓకే ఓకే, చాలా విషయాలు తెలుసుకున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అనసూయ గారు ఫర్ ఆల్ ద లవ్. మీరు ఎప్పటి నుంచో నన్ను చాలా ఇష్టపడుతూ ఉంటారు, చాలా ప్రేమిస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ ఒక ఫ్యాన్ లాగా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. మీ అందరి ప్రేమ ఉండటం వల్ల నేను ఇంత దూరం వచ్చాను. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా ఇవాళ స్పీచ్ లాంగ్ ఉంటుంది, మీరు ఫిక్స్ అయిపోండి. తగ్గేదేలే స్పీచ్ లెంత్, తగ్గేదేలే మీరు ఎంత బోర్ కొట్టినా. అండ్ ఇవాళ నేను ఒక్కొక్క స్లైడ్ వేస్తున్నాను కానీ ఆ స్లైడ్ వెనకాల చాలామంది ఉంటారు. రేపు ఇవాళ నేను ఒక స్లైడ్ ఆర్టిస్ట్ కోసం వేసానంటే ఇక్కడున్న ఆర్టిస్టులే కాదు సార్, దీని వెనకాల ఉన్న ఆర్టిస్టులు అందరూ. నేను ఇందాక మైత్రి గారు స్లైడ్ వేస్తే మైత్రియే కాదు, మొత్తం మైత్రి ఆఫీసులో ఉన్న అందరికీ, ఆఫీస్ బాయ్స్కి అందరికీ, అలాగా ప్రతి డిపార్ట్మెంట్. నేను రష్మిక గారికి వేస్తే రష్మిక గారే కాదు, రష్మిక గారి వెనకాల ఉన్న ఎంటైర్ క్రూ స్టాఫ్ ఎవ్రీబడి బిహైండ్ దెమ్. దేవి గారు కాడబడితే దేవి గారు కాదు, ఎవ్రీబడి బిహైండ్ దెమ్. సో I'm not just wishing the person in the picture there, but the entire department behind them too. Please, adhi nen peru perunga cheppalagapoyina meer artham chesukondi. Darling, okay kada? Sukku darling, nu direct che darling, naku konja tension undi. Okay kada? Okay.
చూడు డైరెక్షన్ ఉంటే డైరెక్టర్ ఉంటే టెన్షన్ మాత్రం పోవట్లేదు. ఫస్ట్ సినిమా నుంచి నిన్న నన్ను బయలో పెట్టావు నువ్వు. మా మదర్ క్యారెక్టర్ వేసిన కల్పన గారికి, సారీ కల్పత గారికి, అండ్ ఈ మధ్యకాలంలో నేను రంగస్థలం కానీ వేరే సినిమాలు చూసినా ఈ ఆర్టిస్ట్ భలే ఉన్నాడని అజయ్ ఘోష్ గారు నాకు అనిపించింది. హీఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద నెక్స్ట్ బిగ్ ఆర్టిస్ట్ యూనో ఇన్ తెలుగు అని నాకు అనిపించింది. నేను పని చేసినప్పుడు కూడా వెరీ నైస్ ఆర్టిస్ట్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బీ దస్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మర్స్. అండ్ నాకు ఎప్పటి నుంచో ఇష్టమైన రావు రమేష్ గారు. ఈ ఫోటో చూస్తే నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, కొంతమంది పర్ఫార్మర్స్ ఉంటారు. దీస్ పీపుల్ ఆర్ పర్ఫార్మర్స్. అండ్ కేశవ, ఐఎమ్ సారీ, నీ గురించి నేను ఎక్కడో మొత్తం థ్రూఅవుట్ ద జర్నీ ఈ 1-2 ఇయర్స్ నువ్వు ఏ సినిమా చేయకుండా ఓన్లీ ఒక్కటే సినిమా షూటింగ్ షార్ట్ నీది ఉంటుందా ఉండదా అని క్వశ్చన్ మార్క్ ఉన్నా కూడా నువ్వు ఎవ్రీడే షూటింగ్లో ఉంటూ నీ లైఫ్ సాక్రిఫైస్ చేసి నీ లవ్ నీ పెళ్ళి కూడా హోల్డ్ చేసినట్టున్నావు ఈ సినిమా కోసం. నేను ఒకరోజు కేశవతో కూర్చొని అడుగుతున్నాను, ఏంటయ్యా ఈ సినిమా, నాకు తెలిసి ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఎవరికి రాదు, ఒక సింపుల్ కొత్త ఆర్టిస్ట్కి ఒక ఫుల్ వాయిస్ ఓవరు, అండ్ ప్లస్ మీరు పార్ట్ 2 కూడా తెలుసు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ క్యారెక్టర్, ఇంత పెద్ద క్యారెక్టర్ నేను కథ అయినప్పుడు అనుకున్నా ఈ క్యారెక్టర్ ఎవరు వేస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులని. అలాంటి అదృష్టం తినకు వచ్చినట్టు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యా. అండ్ హీ సంబడి హూ హ్యాస్ దట్ క్యాలిబర్ టు డూ ఇట్. నేను అడిగా మీ ఇంట్లో అందరూ చాలా హ్యాపీ అంటే, సార్ నేను అసలు ఆర్టిస్ట్ అవుతాను, నాకు నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు సార్, నాకు ఆ పెళ్ళికి కూడా ఇబ్బంది అవుతుందంటే, నేను అన్నా వరి అవ్వద్దు, సినిమా రిలీజ్ అయిన తర్వాత యావత్ భారతదేశం నేను చూస్తుంది, నువ్వు వరి అవ్వద్దు అన్నప్పుడే మొన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చి కలిసి చెప్పాడు, సార్ నా లైఫ్ మారిపోయింది సార్, నిజంగా నీ లైఫ్ మారినందుకు నాకు చాలా ఆనందం ఉంది కేశవ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కానీ నాకు సపోర్ట్ చేయపోయాను అంటే నాకు ఆ కౌంటర్ రాదు. ఇది ప్రతి ఆర్టిస్ట్ తెలుసు, మన పర్ఫార్మెన్స్ మనం చేసేది కాదు, మన ఆర్టిస్ట్ మనకి ఇచ్చే సపోర్ట్లోంచి కూడా వచ్చేది పర్ఫార్మెన్స్ అనేది. నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ కేశవ, లేకపోతే అంత ఫన్ పలికేది కాదు. అండ్ నంబర్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్ మామూలుగా చేయలేదు. నేను మళ్ళీ వీళ్ళందరూ చూసి ఒకటే చెప్తాను, చాలామంది ఆర్టిస్టులు ఉంటారు కానీ దీస్ పీపుల్ ఆర్ పర్ఫార్మర్స్. కంగ్రాచులేషన్స్ శత్రు గారు, రాజ్, అజయ్ గారు. నేను ఆర్య 2 అప్పటి నుంచే నేను చూసా దగ్గర నుంచి పనిచేసినప్పుడు, వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఇలాంటి మంచి మంచి ఆర్టిస్ట్లో పనిచేసినప్పుడు సినిమా రిజల్ట్ వదిలేయండి, షూటింగ్లో కిక్ అదిరిపోదు. ఒక ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తుంటే మజా వస్తుంది నాకు మాత్రం. ఐ ఎంజాయ్ పర్ఫార్మెన్స్, ఐ లవ్ పర్ఫార్మెన్స్. అండ్ ఏ బిడ్డ ఇది నా అడ్డ దేవి, నేను నీకు చెప్పే థ్యాంక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే దాదాపు చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే నన్ను చిన్న వయసులో ఏ అబ్బాయి ఎవరో ఉన్నారంట, అసలు అద్భుతమైన మ్యూజిక్ ప్లే చేస్తారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చిరంజీవి గారు, మా ఫాదర్, మా అందరిని పంపించారు చరణ్. నేను నన్ను దేవి వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాంగ్ చేసేవాడు, చూస్తే టక్ పియానో యూనో వైలిన్ ప్లే చేసేవాడు. అప్పటి నుంచి మాకు దేవికి ఉన్న పరిచయం, అక్కడి నుంచి తన ఆనందం సినిమా రావటం, అక్కడి నుంచి మా పరిచయం అవటం, అక్కడి నుంచి ఆర్య, ఆర్య నుంచి ఇంకా ఎన్నో సినిమాలు, బన్నీ, ఆర్య 2, జూలై, మేము ఎన్నో 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 సినిమాలు, నా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మీ అందరికీ తెలుసు దేవియే చేశాడు. దేవి, నేను నీతో మాట్లాడేప్పుడు కూడా నీ గురించి అంత తెలుసుకోను. నేను మ్యాక్సిమం నేను తెలుసుకునేది నా కారులో నేను కూర్చున్నప్పుడు, ఎందుకంటే నా పాటలన్నీ వేసుకున్నప్పుడు బా ఎన్ని పాటలు ఇచ్చాడబ్బా నాకు అసలు, అంటే ఒక్కొక్క పాట జనాల మనసులోకి తీసుకెళ్ళిపోయాడు నన్ను దేవి. అంటే సార్ మీ ఇప్పుడు టక్కన టాప్ ఆఫ్ ద మైండ్ సారీ డార్లింగ్, ఉప్పినంత ప్రేమ సాంగ్ చాలామందికి ఇష్టం అని చెప్తూ ఉంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ అ హ్యూజ్ రోల్ ఇన్ టేకింగ్ ద హీరో ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. సో దేవి టు ఇవాళ నాకు ఎంత పెనిట్రేషన్ ఉందో ఐ కెనాట్ క్వాంటిఫైడ్, బట్ అ లాట్ ఆఫ్ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఇంకెంతకంటే నేను ఇంకేం చెప్పాలో నాకు తెలియదు దేవి. యూ హ్యావ్ టేకెన్ మీ, అంటే నేను ఇంత దూరం వచ్చానంటే దాంట్లో నీ కాంట్రిబ్యూషన్ అన్పారలల్గా ఉంది. అది మ్యూజిక్, డాన్స్ ఇవాళ అది నా యూఎస్పి అవచ్చు, దానికి చాలా వరకు యు ఆర్ ద పిల్లర్ ఆఫ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ దేవి, అండ్ ఐ లవ్ యువర్ లవ్ ఆన్ మీ, ఐ లవ్ ద వే యూ లవ్ మీ, కీప్ లవింగ్ మీ, నాకు కావాలి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నేను ఒక ఫస్ట్ ఒక పాట, ఒక దేవి బొమ్మ వేసి ఒక కోట్ రాశాను. నాకు కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది, నేను రాస్తాను అది. దేవిని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అ గ్రేట్ సాంగ్ ఇస్ నాట్ వాట్ యు ప్లే, ఇట్స్ వాట్ యు సే.
దేవి పాటలు ఎందుకు గుర్తుండిపోతాయంటే దేవి ఆ పాటలు ఏం చెప్తున్నాడు అనే విషయం మన మనసులో ఎప్పటికీ ఉండిపోద్ది. అంత గొప్ప, హీఈస్ నాట్ జస్ట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ అ ట్రూ మ్యూజిషియన్. థ్యాంక్ యూ సో మచ్ దేవి, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆల్బమ్, గ్లోబ్ నంబర్ 1, కంగ్రాచులేషన్స్. ఇవాళ ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ ప్లేయింగ్ ద స్లైడ్ ఆఫ్ ద వరల్డ్స్ నంబర్ 1 మ్యూజిక్ కంపోజర్ ఇన్ అవే. యా, ఇట్ ఈస్ ట్రూ. ఏంటి గ్లోబల్ నంబర్ 1 కొట్టావు నువ్వు, ఇంక ఇంతకంటే ఉండదు, ఇంక ఈ విషయంలో తగ్గేదేలేవా. థ్యాంక్ యూ. అండ్ రసూల్ పూకుట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్. మై అంకిల్ ఫ్రమ్ అనదర్ మదర్ ల్యాండ్. సార్, ఇట్స్ బీన్ అ ప్రివిలేజ్. యువర్ ద హైయెస్ట్ టెక్ యువర్ హైయెస్ట్ pedestal of technician working on the film, of someone who's won an Oscar. It's an you know, it's our privilege to have you on board, sir. Thank you so much. I know December 17th anna ventane meer last moment lo mee entire department nunchi, I know 12 people, you know, 14 people work day and night. Thank you so much for all the love, sir. You worked with a lot of love in your heart, especially being Keralites, I can feel it. Thank you. And Kuba, I'd like to say this for you. Woo! Everybody, one big cheer for my Kuba. This film is not possible without your Kuba. There is no Pushpa without Kuba. No exaggeration in that. At any given point, I always used to say, oka shot ayipoyi ellipoyin tarvata Kuba sir used to come and thank you so much for giving me so much respect, Kuba sir. You always used to come, sir. Excuse me, sir. Yes. Sir, could I have one more? My light is not okay. Can I have just one more? And I used to say, I want best photography. You are the best, so you will have the best. Thank you so much for all the love, Kuba. I know you don't understand a lot of the culture and everything, but the amount of soul and sweat and hard work you've put into this movie cannot happen without you, Kuba. You have sacrificed your life for this. Thank you so much. I can't thank you enough. Thank you, Kuba. I can't say. And Kuba ante Kuba gari ka sir, motto entire camera department, Suri gani, Naidu gani. ఈ సినిమా నేను చెప్తున్నా, 4 సినిమాలు కష్టమే సామే బాబోయ్. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్, నేను ఇందాక దేవి గారు చెప్పానండి, ఇట్స్ నాట్ జస్ట్ దేవి, దేవి వెనకాల ఉన్న మొత్తం పనిచేసిన అందరి డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీబడీ, ఆల్ ద మ్యూజిషియన్స్ హూ ప్లేడ్ ఫర్ దెమ్. అది నేను స్లైడ్ అప్పుడు కంగారులో మర్చిపోతున్నా, బట్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ బిహైండ్ దెమ్, థ్యాంక్ యూ. అండ్ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మోనిక, ఏ డ్యాన్స్ లేకపోయా టడక్ అమ్మా, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, యూర్ వండర్ఫుల్ టెక్నీషియన్. నేను రంగస్థలం చూసినప్పుడే చాలా బాగుందంటే సుకుమార్ గారు నాకు మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు. నాకు తెలిసి సుకుమార్ గారు అంత టెక్ యూనో డైరెక్టరు అంత కాంప్లిమెంట్ ఇవ్వటం ఒక టెక్నీషియన్స్ కదా మీరే. హీ సెడ్ హీఈస్ ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. సుకుమార్ గారి దగ్గర నుంచి అది రావటం మామూలు విషయం కాదు, ఇట్స్ అన్ అన్బిలీవబుల్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ రియల్. మీకు గొడ్డులాగా లైఫ్ సాక్రిఫైస్ చేసి కష్టపడిన మీ వెనకాల ఉన్న ఒక్కొక్క టీమ్కి, ఆర్ట్ డిపార్ట్మెంట్కి, వాళ్ళకి, సెట్ బాయ్స్కి, అందరికీ పేరు పేరున నేను చెప్తున్నా, మీకు దన్నో సామే, మీకు దన్నో. నేను చాలా రెస్పెక్ట్తో చెప్తున్నా, మీరు పడిన కష్టం ముందు నేను పడిన కష్టం నథింగ్ నథింగ్ అంతే. అండ్ బోస్ గారు, నాకు ఫస్ట్ పాట నుంచి ఇప్పటి వరకు ఏంటి సార్ మీరు, ఏంటి సార్ ఆ లిరిక్, ఎవడ్రా ఎవడ్రా నువ్వు, ఇనుముని ఇనుముని నేను కాల్చితే కత్తవుతాను, ఏంటి సార్ అది, అదొక్కటి చాలు సార్ నాకు. మీరు ఇన్ని రాశారు కదా బోస్ గారు. ఒక్కొక్క మనిషి మీరు నమ్మరు, సుకుమార్ గారు మాట ఎప్పుడు మాట్లాడినా, దేవి గారు ఎప్పుడు మాట్లాడినా, మీ మాట లేకుండా, మీ యాబ్సెన్స్లో మీ మాట లేకుండా, మీ ప్రెజెన్స్ లేకుండా ఉండదు. షూటింగ్లో మీకు తెలీదు, మీరు లేరు, కానీ మీరు ఉన్నారు. ఎవ్రీడే లైఫ్లో మీకు తెలీదు మీరు ఎంత ఉన్నారో, మా సినిమా ప్రయాణంలో మీరు ఎంత ఉన్నారో మీకు తెలీదు బోస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు. అంటే ఒక మాట జనాల్లో ఎప్పటికీ ఉండిపోయేది మాటే, ఒక లిటరేచర్ ఎప్పటికీ ఉండిపోయేది, ఇవాళైనా 10,000 సంవత్సరాల తర్వాత ఉండేది అక్షరమే. అలాంటి అక్షరాలు మీరు నాకు ఇచ్చినందుకు, నన్ను జనాల్లో ఇన్నేళ్ళుగా నిలబడినందుకు థ్యాంక్ యూ బోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలుగు పెద్దగా రాకపోయినా నన్ను నమ్మండి, ఐ హ్యావ్ అన్బిలీవబుల్ రెస్పెక్ట్ ఫర్ లిటరేచర్. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు.
అది నేను ఇంగ్లీష్లో చెప్తున్న నా రెస్పెక్ట్ మాత్రం తెలుగు లిటరేచర్కే. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రూబన్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ శ్రీనివాస్ అండ్ మధు. All of you are unbelievable technicians, unbelievable. Thank you so much for Pushpa, one of the finestly well-edited films. And in given a short time, I know day, night, how much of each one of you have worked and put your heart and soul, and you would have not have done this if you didn't love us. Thank you for loving us. You have not just done it for work, you have done it with a lot of love. Please give my entire regards to the entire chain of people who work behind you. Thank you each and everybody who's behind you, the entire editing department, to the technical everyone unta vallandarki peru peruna andarki manaspoorthiga dhanyavaadalu telichestunnanu. Nen cheppanu kada vaalla speech length untadu meer fix avandi. And Ram Lakshman Master and the entire team of Ram Lakshman Master, meer ee cinema ki entha kashtapaddu untaru, entha mandi, I can't even explain me kashtam. Thank you so much master. Oka hero ni oka fight master, oka mass hero avvalante oka fight master help dan ankal entha untado janalu telipochu kani prathi hero ku telustundi. Mammalni ala paiki lepitunnantuku matto telugu cinema ne yavat bharat desanki ala lepi chusinantuku fight master Ram Lakshman master ki na hrudayapurva dhanyavaadalu. And Peter Hand master, thank you so much for the unbelievable contribution you've done for this film. అండ్ నా కొరియోగ్రాఫర్స్, నేనంటేనే డాన్స్ మీకు తెలియదే ఉంటుంది, అందులో నా కొరియోగ్రాఫర్స్తో నేను చాలా క్లోజ్గా పనిచేస్తాను. సో నాకు అన్బిలీవబుల్ చాలా విషయాలు నేర్పించిన గణేష్ జీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ సో మెనీ థింగ్స్ అబౌట్ కొరియోగ్రాఫీ ఇన్ లైఫ్ అండ్ అబౌట్ పర్ఫార్మెన్స్. మా జానీ మాస్టర్కి ఏది చొప్పు వదిలేద్దాం అంటే, సార్ అదిరిపోయింది సార్ చొప్పు వదిలేదు, అది మాస్టర్ కంపోజ్ చేయకపోయినా ఆ స్టెప్ చేసినప్పుడు దాన్ని సకం సకంగా చేసినప్పుడు, సార్ అది ఇంకోళ్ళు కంపోజ్ చేసినా పర్లేదు సార్, ఆ స్టెప్ చాలా బాగుంది, అది నేను కంపోజ్ చేసినా కూడా నాకు అది వాడాలని ఉంది అనే ఒక ఓపెన్ హార్టెడ్తో, ప్రోడక్ట్ కోసం, తన ప్రేయర్ కోసం కాకుండా తన ప్రోడక్ట్ కోసం తను జెన్యున్గా చూపించిన జానీ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే శేఖర్ మాస్టర్, సామీ సామీ సాంగ్ ఇవాళ ఇంత పెద్ద హిట్ అయింది, పెద్ద పెద్ద హిట్ సాంగ్లన్నీ మీరే ఎత్తుకెళ్ళిపోతున్నారు, పోండి పోండి పోండి, మీ ఖాతాలో చాలా ఉన్నాయి, బిగ్ 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 కంగ్రాచులేషన్స్. రష్మికను అంత అందంగా చూపించి ఇవాళ జనాల్లో తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ మాస్టర్. అండ్ షోభి మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ అండ్ భాను గురించి నేను స్పెషల్గా చెప్పాలి, దేర్ అడిషనల్ కొరియోగ్రాఫర్స్. నేను సాంగ్ చేసేప్పుడు నాకు ఎందుకో కంపోజిషన్ లాస్ట్ మూమెంట్లో జరిగింది, రిహర్సల్స్కి టైం లేదు. నేను ఎవరైనా కొత్త వాళ్ళు యంగ్ బంచ్ ఆఫ్ కొరియోగ్రాఫర్స్ పిలిచి వీళ్ళని, నాకు స్టెప్స్ కావాలి ఏమనుకోదు, ఇప్పుడు మాకు కంపోజ్ చేసే టైం కూడా లేదంటే, మేము ఇక్కడ సాంగ్ చూస్తుంటే వాళ్ళు పక్కకి వెళ్ళి కంపోజ్ చేసి ఈ స్టెప్ బాగుందని టక్కటక్క ఫోన్లో తీసుకొచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన విజయ్కి భానుకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఆ స్టెప్స్ అన్ని ఎక్కువసార్లు వాళ్ళే వేశారు, మెజారిటీ ఆఫ్ ద స్టెప్స్ ఆర్ కాంట్రిబ్యూటెడ్ బై దెమ్. అండ్ ఇవాళ నా కాస్ట్యూమ్స్ కానీ, ఇవాళ నాకు ఇంత పేరు వచ్చిందంటే నాకు దగ్గర నుంచి నా కాస్ట్యూమ్ డిజైన్ చేసిన మా దీపాలి గారు అండ్ హర్ ఎంటైర్ టీమ్, రక్షిత అండ్ జాగృతి అండ్ ఎవ్రీబడి ఇన్ ద కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ద ఎంటైర్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా లుక్ ఇవాళ, సార్ మీ లుక్ అసలు అదిరిపోయింది ఇవాళ సినిమా పోస్టర్ పడిన దగ్గర నుంచి, ఈ సినిమాకు ఒక కొత్త వైబ్ రావడానికి మెయిన్ రీజను లుక్. థ్యాంక్స్ టు మ్యాక్లాబ్ ప్రీతిశీల్ అండ్ నాతో 1 ఇయర్తో పాటు పెళ్లి చేసుకోకుండా సాక్రిఫైస్ చేసి సుఖమణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. దిస్ ఫిలిం కెన్ నాట్ హ్యాపెన్ వితౌట్ యూ. అండ్ మై హైయర్ స్టైలిస్ట్ అండ్ అక్షయ్, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ లాక్డౌన్లో ఎలాగైనా చిత్తూరు స్లాంగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు నాకు దగ్గరుండి నేర్పించిన మోహన్కి, జశ్వంత్కి, ప్రవీణ్కి హౌస్ పార్టీలో మళ్ళా కలుద్దాం, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ డైలాగ్ నేర్పించినందుకు. అండ్ ప్లస్ ఈలే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు, నేను పేరు పేరున చెప్పలేకపోతున్నాను కానీ నాకు ఈ డైలాగ్లో హెల్ప్ చేసిన చాలామందికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నాకు డైలాగ్స్ గురించి ఎంత మంచి పేరు వచ్చిందంటే అది మీ వల్లే. అండ్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద పిఆర్ అండ్ డిజిటల్ టీమ్ ఫ్రమ్ మై ఏఏ ఆఫీస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోపాల్ గారు ఇన్ని లాంగ్వేజెస్లో ఇంత షార్ట్ టైంలో చేయగలిగింది అంటే అది మీ వల్లే, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. అండ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ మై ఆఫీస్ శరత్, ఇవాళ ఇంత రేంజ్కి వచ్చారంటే దాంట్లో ఫ్యాన్స్ కానీ ఈ మొత్తం నా వెనకాల ఎంతో నాతో పాటు కష్టపడి నా లైఫే తన లైఫ్గా బతుకుతున్నాను నా శరత్కి, థ్యాంక్ యూ శరత్, ఐ లవ్ యూ. అండ్ నా ఆఫీస్ని నేను ఎప్పుడు నా ఏ ఫ్యామిలీ అంటాను, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను, అందుకే నా ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరు, మా కాంతారావు గారు, మా మధు గారు, మా హర్మన్, మా నేహ, మా ఆఫీస్ బాయ్, రే నెక్స్ట్ సినిమా నువ్వు చేస్తారా, నువ్వు స్టార్ రా, టిక్టాక్లో పాప టిక్టాక్ ఉన్నప్పుడు ఆడు పెద్ద స్టార్, అది మూసిన వెంటనే వాడు స్టార్డం పడిపోయింది. అండ్ ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు
నాకు అండగా. నేను నా ఫ్యామిలీ ఎందుకు అంటానంటే నేను నా ఫ్యామిలీతో కూడా అంత టైం స్పెండ్ చేయను. వీళ్ళతో స్పెండ్ చేసినంత దే ఆర్ మోర్ దెన్ ఫ్యామిలీ, దే ఆర్ మోర్ క్లోజర్ టు మై హార్ట్ ఆల్ దట్ డే, మోర్ క్లోజర్ టు మీ ఫిజికలీ దాన్ మై ఓన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, దట్స్ వై కాల్ యూ మై ఏఏ ఫ్యామిలీ. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. అందుకో నా ఫ్యామిలీ కొంచెం పెద్దది, నాకు స్టాఫ్ ఎక్కువ మంది ఉంటారు, నాకు ఇష్టం అది. ఎందుకంటే మనం ఎంత ఇస్తే అంత వస్తుంది. దిస్ షుడ్ బి దిస్. నా నేను ఎప్పుడో డేట్ చేసిన ఒక అమ్మాయి, చిన్నప్పుడు డేట్ చేసిన అమ్మాయి ఒక మాట ఉంది, అర్జున్ వెన్ యూ గివ్ గివ్ లైక్ అ కింగ్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇన్స్పిరేషన్. అండ్ ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, యూ డిజర్వ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ద అన్పారలబుల్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమాలో ఉన్న తెహర్ యూనిట్, వాళ్ళ గురించి ప్రతి ఓళ్ళు ఎవరు మాట్లాడరు, కానీ మన ఇచ్చే కెమెరాస్, మన ఎక్విప్మెంట్స్, వాళ్ళ జనాలు, వీళ్ళ వల్లే మనం ఇంత సినిమా తీయగలుగుతున్నాం. కానీ ఎప్పుడు మెయిన్ ఫ్రంట్కి రారు తెహర్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాట్ జస్ట్ దిస్ ఫిలిం, ఫర్ సపోర్టింగ్ ద ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. యూఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఈ సినిమా షూట్ చేసేప్పుడు మారేడ్ మల్లిలో నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మాకు సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, మాకు ఎప్పటికప్పుడు బందోబస్తు ఇస్తూ మాకు సపోర్ట్ చేసి. అండ్ తెలంగాణ పోలీస్, మేము ఇన్ని ఫంక్షన్లు ఇంత హ్యాపీగా పెట్టుకోగలుగుతున్నామంటే మీ సపోర్ట్ లేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుసు కొంత క్రౌడ్ కంట్రోల్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, బట్ సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ కాంట్రిబ్యూషన్ అండ్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇదేం తెలుసా, సుకుమార్ గారు నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సినిమా పేరు ఏంటని అడిగితే పుష్ప అని చెప్పారు. పుష్ప అంటే అవునా, ఒకసారి తెలుగులో రాసి చూపి నాకు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టైం ఆ టైటిల్ రాస్తున్నప్పుడు ఒక 2-2.5 ఇయర్స్ బ్యాక్ తన హ్యాండ్ రిటన్తో నా ఐప్యాడ్లో రాసిన ఇమేజ్ అది. అక్కడి నుంచి ఇవాళ వరకు ఇట్స్ అ లాంగ్ జర్నీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ పుష్ప. టుడే వీఆర్ హియర్ ఇన్ వన్ ఆఫ్ ద ఫైనల్ స్టెప్స్ ఆఫ్ పుష్ప 1. అండ్ ఆ మ్యాట పైన చూస్తున్నారు చూసారా, మేము ఇద్దరు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇద్దరం నా కొత్తగా కట్టబోయే ఆఫీస్, ఆ ఆఫీస్ ఇంకా కట్ల, ఆ బిల్డింగ్ కట్ట, ఒక పాత బిల్డింగ్ కూల్చే లోపల నేను కూల్చేయబోతున్నాను, కానీ నాకు ఫీలింగ్ ఉంది రాలింగ్ ఆఫీస్ కట్టే లోపల ఆ ఆఫీస్లో ఫస్ట్ మీటింగ్ మందే అవ్వాలంటే ఇద్దరం ఒక టీ గ్లాస్ పట్టుకుని ఆ మేడపైకి వెళ్ళి ఫస్ట్ మీటింగ్ మా ఆఫీస్లో పెట్టుకున్నాం. నా నెక్స్ట్ 20 ఏళ్ళు ఉండబోయే ఆఫీస్ ఫస్ట్ మీటింగ్ పుష్పతో జరగటం, అది నాకు చాలా మెమరబుల్ ఉంది. అది సుకుమార్ కుమార్ గారితో జరగటం ఆబ్వియస్లీ ఇట్స్ ఈవెన్ మోర్ మెమరబుల్. అండ్ సుకుమార్ గారి గురించి నేను ఎక్కువ చెప్పలేను, అండ్ సుకుమార్ గారు కూడా నా గురించి ఎక్కువ చెప్పలేరు. ఎందుకంటే వీఆర్ సో క్లోజ్ టు ఈచ్ అదర్, కొంత పబ్లిక్లో మాట్లాడాలకున్నా కూడా సిగ్గుంటుంది, అరే తన గురించి ఎలా మాట్లాడతాయి, ఇట్స్ సో పర్సనల్. మన ఎక్కువ పర్సనల్ విషయాన్ని మన పబ్లిక్కి షేర్ చేయలేం, ఎక్కువ మందికి షేర్ చేయలేం. సో సుకుమార్ నాకు అంత పర్సనల్ విషయం అన్నమాట, నేను అంత ఓపెన్గా షేర్ చేయలేనంత నా పర్సనల్ విషయం సుకుమార్ గారు. బట్ ప్రపంచానికి తెలియాలి సుకుమార్ గారు అంటే ఏంటో, ప్రపంచానికి తెలియాలి. నా లైఫ్ సుకుమార్ లేకపోతే ఒకలా ఉండేది, సుకుమార్ ఉంటే ఒకలా ఉంది, లేకపోతే వేరేలా ఉండేది. ఇందులో ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఇన్ ద ఏజ్ ఆఫ్ 19-20 ఒక క్రాస్ రోడ్స్ వస్తుంది. ఒక కెరీర్ ఎత్తుకున్నప్పుడు నువ్వు డాక్టర్ అవుదామా ఇంజనీర్ అవుదా ఉంటా అని అనుకున్నప్పుడు, ఒక ఇంజనీర్ అయినప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది, డాక్టర్ అయినప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో అలాగే సేమ్ నేను సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఏయో ఆఫర్లు వచ్చినప్పుడు సుకుమార్ గారితో సినిమా చేస్తే లైఫ్ ఇలా వచ్చింది, ఇంకోటి ఏదో సినిమా చేస్తే ఇంకోలా వెళ్ళిపోయేదేమో, కానీ ఈ లైఫ్ మాత్రం ఇలా డీవియేట్ అయ్యి ఈ ఐకాన్ స్టార్ వరకు ఇలా వెళ్ళిందంటే దట్ 1 డిగ్రీ ఆఫ్ సెపరేషన్ కేమ్ ఫ్రమ్ సుకుమార్ గారు. ఆ రోజు కాదు, 1 డిగ్రీ ఆఫ్ సెపరేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే ఒక బోట్ వెళ్ళేప్పుడు ఒక 1 డిగ్రీ ఇలా కదులుద్ది, ఇక్కడ 1 డిగ్రీ కదులుద్ది, 360 డిగ్రీస్లో 1 డిగ్రీ కదులుద్ది. కానీ ఇక్కడ కదిలిన 1 డిగ్రీ ఒక కొన్ని వేల కిలోమీటర్ల తర్వాత వేరే కాంటినెంట్కి వెళ్ళిపోద్ది. ఇవాళ అది 1 డిగ్రీ ఆఫ్ సెపరేషనే, కానీ దానివల్ల 2 కాంటినెంట్లు మారిపోతాయి. సుకుమార్ ఇస్ దట్ 1 స్మాల్ డిగ్రీ ఆఫ్ సెపరేషన్ విచ్ గివ్ మీ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ లైఫ్. నేను నా లైఫ్లో చాలా కొంతమందికి గ్రాటిట్యూడ్ రుణపడి ఉన్నాననే మాట నేను చాలా కొంతమందికి వాడగలను. ఆబ్వియస్లీ మా తల్లిదండ్రులకు వాడతాను, మా తాతయ్య గారికి వాడతాను, ఎందుకంటే ఒక రైతు ఎలాగైనా సినిమాలో రావాలని ఆ రోజు ఆయన డిసిషన్ తీసుకోకపోతే వాళ్ళందరం మీ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదు. సో మా తాతయ్య గారికి, నాకు లైఫ్ ఇచ్చిన తల్లిదండ్రులకి, నన్ను ఎప్పటి నుంచో ఫస్ట్ సినిమా నుంచి సపోర్ట్ చేసిన మా చిరంజీవి గారికి, ఆ తర్వాత
నాకు తెలీదు నాకు సుకుమార్ అంటే అంత ఇష్టం అని. ఒక ఐ థింక్ ఆర్య అయిపోయిన ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఏదో ఐ థింక్ మేబీ పరుగు లేదంటే ఇంకే ఆర్య 2 సినిమా చేస్తే పరుగు సినిమా చేస్తాను అనుకుంటాను. ఆ టైంలో నేను ఒక కారు కొనుక్కున్నా. కారు కాస్ట్ 85 lakhs, X6 కారు, అద్దరిపోతే స్పోర్ట్స్ కార్. స్పోర్ట్స్ కార్ పట్టుకుని నేను స్టీరింగ్ పైన చేయిబెట్టి ఆలోచిస్తున్నా, ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణమై ఉంటారు అన్న వెంటనే నా మైండ్లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. డార్లింగ్, నువ్వు లేకపోతే నేను లే. ఆర్య లేదు, ఇంకేయే లేవు. చిచ్చి 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 ప్రతిసారి ఈ ఫంక్షన్లో ఈ పబ్లిక్లో ఇదేంట్రా దేవుడా, లాస్ట్ టైం మా నాన్నగారి నుంచి అనుకున్నప్పుడు అనుకోకుండా ఇలా అయింది, మళ్ళీ ఎప్పుడు అవుతుంది దేవుడా, ఎప్పుడైనా అదైందో ఎంత ఇంపార్టెంట్. అంతలే, థ్యాంక్ యూ డార్లింగ్. ఐ డోంట్ వాంట్ మేక్ దిస్ అన్ ఎమోషనల్ థింగ్, నాట్ అట్ ఆల్. ఇవాళ న్యూ ఇయర్ మంచి బ్లాస్ట్లో ఎండ్ అవ్వాలి, అందరూ పెద్ద సక్సెస్ అయింది, మంచి సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాను. ఇట్స్ జస్ట్ మూమెంట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, నన్ను స్టార్ చేసి, స్టైలిష్ స్టార్ నుంచి ఇవాళ ఐకాన్ స్టార్ వరకు యావత్ భారతదేశం చూసేటట్టు చేసామంటే అది డెఫినెట్లీ నువ్వు ఎంత అన్బిలీవబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చావని నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ. ఇంకా నేను ఈ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అన్బిలీవబుల్ సపోర్ట్. కేవలం ఒక మన తెలుగు మీడియా కాదు సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, యావత్ భారతదేశంలో ప్రతి కంట్రీ ప్రతి లాంగ్వేజ్లోనూ కన్నడ మీడియా, కేరళ మీడియా, తమిళ్ మీడియా, హిందీ మీడియా, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని లాస్ట్ 1 వీక్లో వచ్చినా కూడా ఈ సినిమా వస్తుందని చెప్పి మీ జనాల్లో తీసుకునేందుకు మీ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్ ఫర్ పుష్ప. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్బిలీవబుల్ సపోర్ట్. అండ్ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యాన్స్, మై ఆర్మీ అని సరదాగా పిలుస్తూ ఉంటాను. మీరు లేకపోతే నేను లేను. ఏందో తెలిసిన సార్, నా ఒంట్లో పారే మా ఫ్యాన్స్ ఎనర్జీ, ఇదే ఇది సార్ నా బ్రాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అన్బిలీవబుల్ లవ్ దట్ యూ షవర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను మీకు థ్యాంక్ యూ చెప్ప ఏం చెప్పలేను, ఎందుకంటే మీది అన్కండిషనల్ లవ్, మీది ప్యూర్ లవ్, అది అదంతే. అండ్ చాలామంది డిపార్ట్మెంట్స్ ఇంకా నేను మర్చిపోయాను, నాకు క్షమించండి. కానీ ప్రతి ఒక్కరికి, ఎవరైనా మర్చిపోయినా వాళ్ళందరికీ క్షమాపణ కోరుకుంటూ, ఒక్కొక్కరికి మర్చిపోయిన ప్రతి వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్ ద లాస్ట్ నోట్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ఇట్ డౌన్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దట్ హ్యాస్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ హోల్ ఆఫ్ ఇండియా ఫర్ వాచింగ్ దిస్ ఫిలిం. ఇట్స్ నాట్ నార్త్ ఆర్ సౌత్, థ్యాంక్ యూ ఇండియా ఫర్ వాచింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ అస్ ఆన్ సచ్ అ హై పెడెస్ట్రియల్ అండ్ గివింగ్ అస్ సో మచ్. I bow down to you. Jai Hind.